మీరు పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది ఇది పెట్టుబడిదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది డిసెంబర్ పన్నెండు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక వ్యక్తి ప్రారంభించిన రెండు పీపీఎఫ్ ఖాతాలను విలీనం చేయటం సాధ్యం కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది దీనికి సంబంధించి మెమరాండం కూడా జారీ చేసింది పీపీఎఫ్ ఖాతాలను నిర్వహిస్తున్న సంస్థలు డిసెంబర్ పన్నెండు తర్వాత ఓపెన్ చేసిన ఖాతాలని విలీనం చేయమని అభ్యర్థనలు పంపకూడదని మెమరాండంలో తెలిపింది పోస్టాఫీస్ జారీ చేసిన సర్క్యులర్లో డిసెంబర్ పన్నెండు రెండు వేల పంతొమ్మిది లేదా తర్వాత తెరచిన రెండు లేదా అంతకంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలలో ఒక ఖాతా మాత్రమే యాక్టివ్గా ఉంటుందని తెలిపింది మిగిలిన ఖాతాలు క్లోజ్ చేస్తారు అలాగే క్లోజ్ చేసిన ఖాతాకి వడ్డీ కూడా చెల్లించరు ఉదాహరణకు మీరు ఒక పీపీఎఫ్ ఖాతాను జనవరి పద్నాలుగులో మరొకటి ఫిబ్రవరి వేల ఇరవైలో తెరిచినట్లయితే ఫిబ్రవరి ఇరవై నాటి మీ పీపీఎఫ్ ఖాతా మూసివేస్తారు ఈ ఖాతాపై ఎలాంటి వడ్డీ లభించదు అదేవిధంగా మీరు మొదటి ఖాతాను జనవరి రెండు వేల పద్నాలుగులో రెండో ఖాతాను ఫిబ్రవరి వేల పదిహేడులో తెరిస్తే ఈ రెండు మీ అభ్యర్థనపై విలీనం చేస్తారు పీపీఎఫ్ ఖాతాలో తక్కువ అమౌంట్తో ఎక్కువ బెనిఫిట్స్ సాధించవచ్చు ఈ పథకంలో ఎలాంటి రిస్క్ ఉండదు ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేయటం ద్వారా పీపీఎఫ్ నుంచి మెరుగైన రాబడులు పొందవచ్చు ఇందులో మీ డబ్బు కూడా పూర్తిగా సురక్షితం